కృష్ణో రక్షతును జగత్రయ గురుహు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన అమరశత్రువో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కృష్ణ అష్టోత్తర శతనామావళిలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆకృతిని, రూపాన్ని, ఆ దివ్య సుందర మంగళ విగ్రహాన్ని కీర్తించేటటువంటి తిరునామం 28వ తిరునామం. ఓం మధురాకృతయే నమః అని మధురమైనటువంటి ఆకృతి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కీర్తన. ఆయన అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, ఒకటేమిటి మధురాధిపతేహే అఖిలం మధురం. స్వామివారి యొక్క పాదాలలో ఉన్నటువంటి నఖముల నుంచి స్వామివారి యొక్క శిరస్సున ఉన్న శిరోజాల వరకు అన్నీ మధురమైనట, అన్నీ అందరినీ ఇట్టే ఆకర్షించేటటువంటివట. స్వామివారి యొక్క పాదాలలో ఉన్నటువంటి నఖములు అష్టమి తిథి నాటి చంద్రుని వలె అందంగా కనిపిస్తూ ఉంటే, అక్కడి నుంచి నిలువెత్తు రూపానికి మంగళ కర్పూర నీరాజనం. స్వామివారి దేవాలయంలో హారతి సమర్పణ పాదాల నుంచి జరుగుతుంది. కర్పూర హారతిని మొట్టమొదటగా స్వామివారి యొక్క పాదాలకి ఒక్క ప్రదక్షిణ అలా చేయించి మొట్టమొదటి హృదయ భాగం వరకు, ఆ తర్వాత లలాటాంతం, నేత్రాంతం అని చెప్పి చెబుతారు. అలా పాదం నుంచి హృదయం వరకు, కళ్ళ వరకు నిలువెత్తు మూర్తికి 3 పర్యాయములు ఆ మంగళహారతి సమర్పిస్తామే, ఆ మధురాకృతి అంత కర్పూరపు వెలుగులో పాదాది కిరీట పర్యంతం ఆ మధురామయమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని కీర్తిస్తూ హారతి సమర్పిస్తూ మనం స్మరించుకునేటటువంటి తిరునామం ఓం మధురాకృతయే నమః అని. కొంతమంది భక్త సమూహం నందగోకులం వైపు పయనిస్తూ ఉన్నారు. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ నడయాడినటువంటి నందగోకులాన్ని స్పృశిస్తే చాలు, పాపాలు తొలగిపోతాయని ఎక్కడో చదివినట్లున్నది వారు. అందుకోసం నందగోకులంలో ఉండేటటువంటి పాద రేణువులను స్పృశించి తీసుకొని లలాటములో అద్దుకొని శిరస్సున చల్లుకొని ఆ యమునా నదిలో తీర్థమాడి రావాలి అన్నటువంటి ఒక వ్రత లక్ష్యముతో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. దాదాపు ఆ బృందావనం మొదలు ఒక మహానుభావుడు వచ్చి, ఆయన పేరు లీలాశుకుడు అనబడేటటువంటి మహాభక్తుడు, కృష్ణ భక్తుడు కూడా. ఆయన వచ్చి ఆ గుంపు దగ్గరకు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు అనంటే, ఇలా బృందావనానికి వెళ్తున్నాం అని అన్నారట. ఒక్క మాట చెబుతాను వినండి, బృందావనం వైపుకు మాత్రం వెళ్ళకండి అని లీలాశుకుడు ఆ జన సమూహాన్ని చూసి అన్నారట. అంతమంది కూడా ఆశ్చర్యపడిపోయి, మహాకృష్ణ భక్తుడు అని పేరొందినటువంటి లీలాశుకుడా ఈ మాట అనేది? అందరినీ రప్పించి కృష్ణ దర్శనం కల్పించవలసినటువంటి భక్తుడైన లీలాశుకుడు మనల్ని బృందావనం వైపు వెళ్ళవద్దు అని అంటూ ఉన్నారే అని అయినా లీలాశుకుణ్ణి ఎదిరించి, మేం అలానే వెళ్తాం, శ్రీకృష్ణుని యొక్క దర్శనాన్ని పొందుతాం, జరగవయ్యా పక్కకి, వయస్సు మళ్ళుతున్నది, ఈనాటికైనా మాకు బుద్ధి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య అవతార స్థలాన్ని దర్శించాలి అని. సామాన్యంగా భగవంతుణ్ణి ఎప్పుడు దర్శించాలి అనంటే అందరూ అనుకుంటారు వయస్సు పైబడినటువంటి వారు కృష్ణారామ అనుకోవాలి అని, కానీ అది తప్పట. ఎప్పుడు భగవంతుణ్ణి నమస్కరించాలి, సేవించాలి, దేవాలయం వైపుకు అడుగులు పడి దేవాలయానికి వెళ్ళాలి అనంటే, శరీరే సతి యో నరః అని అంటారు.
శరీరములో చక్కనైనటువంటి శక్తి కలిగి ధాతుపుష్టి కలిగి బాగా భగవంతుణ్ణి కీర్తించగలిగినటువంటి శక్తి కలిగిన నాలుక ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉన్నప్పుడు భగవంతుణ్ణి కీర్తించాలి, దేవాలయానికి వెళ్ళాలి. అంటే యుక్త వయస్సు నుంచి కూడా, శైశవ దశ నుంచి కూడా భగవతత్వాన్ని ఆకళింపు చేసుకొని దేవాలయానికి వెళ్ళాలి. అలా దేవాలయానికి వెళ్ళి భగవంతుణ్ణి నమస్కరిస్తే అంత్యకాలం వరకు కూడా భగవంతుడు చేయి విడవడట. ఈ శ్లోకాన్ని చదివినా, ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని తెలుసుకున్నా, ఇన్ని రోజుల పాటు మాకు బుద్ధి రాలేదయ్యా, ఈరోజు మాకు కృష్ణ సాక్షాత్కారం కలగాలి అని, కృష్ణ దర్శనం కావాలి అని బృందావనం వైపుకు వెళ్తున్నాం, మమ్మల్ని అడ్డగిస్తావే అడ్డులే అని ఆ జనసమూహం లీలాశుకుణ్ణి అంటే, అప్పుడు లీలాశుకుడు అన్నారట, ఒకవేళ మీరు వెళ్తే కూడా మాయాత పంథా పతి భీమరథ్య దిగంబర కోపి తమాల నీలహ, మీరు అటువైపుకు వెళ్ళినా ఒక చిన్న బాలుడు ఉంటాడు, గుబురు గుబురుగా చెట్లుంటుంది, ఆ గుబురు గుబురుగా చెట్లు ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రం వెళ్ళకండి సుమా, ఆ బృందావనానికి వెళ్ళడమేమిటి, అన్ని స్థలాలు దర్శించకుండా ఉండడమేమిటి, తప్పకుండా మేము వెళ్ళి తీరుతామని అన్నారట. ఓ అక్కడికి వెళితే వెళ్తారు కానీ ఒక చిన్న బాలుడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, బాలుడు తిరుగుతూ ఉంటే ఏ ఆకృతిలో ఉంటాడు, ఎలా ఉంటాడు, అనేక మంది ఉంటారు కదా, ఎలా కనిపెట్టడం అని అంటే, అప్పుడు లీలాశకుడు అంటారు దిగంబర కోపి తమాల నీలహ, అతను ఆ బాలుడు వస్త్రము అలా మొలకు చుట్టుకొని ఉంటాడట, చుట్టుకొని ఉండి నల్లటి రంగులో ఉన్నటువంటి బాలుడు చేతిలో పిల్లన గ్రోవి పట్టుకొని తల మీద నెమలి పించాన్ని ధరించినటువంటి బాలుడు దివ్య తేజస్సుతో ఒకడు నడుము మీద చెయ్యి పెట్టుకొని నడిచి వెళ్తూ ఉంటాడు, అతన్ని మాత్రం విన్యస్తహస్తోపి నితంబబింబే, ఆ బాలుణ్ణి మాత్రం చూడకండి అని అంటారు. ఆ బాలుణ్ణి చూడ్డానికే కదా మేము వచ్చింది అని అంటే, అప్పుడు లీలాశకుడు అంటారు ఒకవేళ మీరు ఆ బాలుణ్ణి చూస్తే మళ్ళీ తిరిగి రాలేరు. ఎందువల్ల తిరిగి రాలేరు అని అంటే, శ్రీకృష్ణ పరమాత్మని చూసినటువంటి వారు అలానే చూస్తూ ఉండిపోయి చిత్తరువులలాగా నిలిచిపోతారట. ఒక బొమ్మలలాగా మారి స్వామివారి యొక్క రూపాన్నించి దృష్టిని మరల్చుకోవడం వాళ్లకు సాధ్యపడదట. ఆయన కదా మధురమైనటువంటి ఆకృతి కలిగినటువంటి రూపమున్న శ్రీకృష్ణ పరమాత్మ, ఆ శ్రీకృష్ణ పరమాత్మని నమస్కరించాలి అని చెప్పి చెబుతారు. అంటే లీలాశుకుడు ఒక విధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య రూపాన్ని వాళ్లకు కళ్లకు కట్టినట్లు వర్ణించి ఆ రూపాన్ని చూశారంటే ఆయనకు చోరుడు అన్నటువంటి పేరుంది. లోకంలో దొంగలందరూ కూడా కంటికి కనిపించేటటువంటి వస్తువులను దొంగలిస్తారు, కానీ ఈ చోరుడు మాత్రం కంటికి కనిపించనటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న మనస్సుని దొంగిలించేస్తారు. మనస్సు గనక కృష్ణుడి దగ్గర ఉంటే మళ్ళీ మీరు మరలి వచ్చినా రానట్లే, అందువల్ల చెబుతున్నాను అని లీలాశుకుడు అద్భుతంగా శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటటువంటి దివ్య కావ్యంలో వర్ణిస్తారే, ఆ శ్రీకృష్ణ పరమాత్మని వర్ణించేటటువంటి తిరునామం, ఆ స్వామివారిని పాదాది కిరీట పర్యంతం కనులారా దర్శిస్తే మళ్ళీ కనులు తిప్పుకునేటటువంటి సందర్భం ఎవరికీ కూడా రాదు, ఆ రూపంలో వశమైపోతారు. కాబట్టి అందుకే మధురాష్టకమనబడేటటువంటి ఒక దివ్య స్తోత్రంలో శ్రీకృష్ణుణ్ణి సర్వం మధురం మధురాధిపతేహే అఖిలం మధురం అని కీర్తిస్తారు. మనం కూడా అఖిల మధుర రూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య తిరునామం ఓం మధురాకృతయే నమః అని స్మరిస్తూ స్వామివారికి నమస్కార సుమాంజల్లు సమర్పిద్దాం. ఆ తర్వాత ఓం శుకవాగమృతాబ్దీందవే నమః, ఇది శ్రీకృష్ణ పరమాత్మని నిలబెట్టినటువంటి మహామనీషిని కీర్తించేటటువంటి దివ్య తిరునామం. శ్రీకృష్ణుడంటే ఏమిటి? భాగవత స్వరూపమే శ్రీకృష్ణుడు అని చెప్పి చెప్పాం. ఆ భాగవతం ఎవరు చెప్పారు అనంటే, శుకముఖ నిర్గళిత అమృతరస ఫలం పిబత భాగవతం రసమాలయం, శుకముఖము నుంచి వెలువడినటువంటి అమృతరస ఫలం ఏదైతే ఉందో అదేనట భాగవతం. భాగవత శబ్దానికి
భగవంతునికి సంబంధించినటువంటి కథలను చెప్పేది భాగవతమని ఒక అర్థం చెబితే, భాగవతులకు సంబంధించినటువంటి కథలను చెప్పేటటువంటిది కూడా భాగవతమేనట. అంటే భగవద్భక్తులకు సంబంధించినటువంటి కథలను చెప్పేది భాగవతమేనట. శుక మహర్షి రాధమ్మ తల్లి పెంచుకుంటున్నటువంటి చిలుక ఈ లోకములో శుక మహర్షి రూపంలో వచ్చి శ్రీకృష్ణ చరిత్రను భాగవత రూపంలో స్థిరపరిచింది అని చెప్పి చెబుతారు. రాధమ్మ తల్లి చక్కనైనటువంటి ఒక చిలుకను పెంచుకుంటూ ఉండిందట. ఆనంద బృందావన చెంపు అనేటటువంటి కావ్యంలో కూడా ఈ కథాభాగం చాలా అద్భుతంగా వర్ణింపబడుతుంది. ఆ రాధమ్మ తల్లి అనుకుంటుందట, కృష్ణుడి యొక్క కథ భూలోకంలో స్థిరంగా నిలవాలి. అంటే ఎవరు చెబితే స్థిరంగా నిలవగలదు అని భావించి ఎల్లప్పుడూ కూడా తన చేతిలో తాను అందించినటువంటి దానిమ్మ గింజలని తిని పెరిగినటువంటి ఈ చిలుకకి తప్ప మరెవ్వరికి శ్రీకృష్ణ తత్వం పరిపూర్ణంగా తెలిసి ఉండవచ్చు. కాబట్టి ఓ చిలుక, నీవు భూలోకంలోకి వెళ్ళి భాగవతాన్ని శ్రీకృష్ణ చరిత్రను లోకానికి అందించు అని చెప్పి చెబుతుంది. ఆ చిలుక అప్పుడు రాధమ్మ తల్లిని ఒక మాట అంటుంది, అమ్మా నిన్ను వీడి నేను భూలోకంలో వెళ్ళడం అనంటే అది కుదరని పని, ఎల్లప్పుడూ కూడా నీతో పాటు ఉండాలి అని కోరుకునేటటువంటి నేను నీ స్మరణ నాకు భూలోకంలో వస్తే వెనువెంటనే ఇక్కడికి వచ్చేయాల్సి వస్తుంది కదా, వెనువెంటనే నేను స్పృహ తప్పి పడిపోయేటటువంటి అంత అనుబంధం నీతో ఉందే, నిన్ను వదిలిపెట్టి నేను ఎలా వెళ్ళగలనంటే. అప్పుడు రాధమ్మ అంటుందట, భూలోకములో నువ్వు శ్రీకృష్ణ చరిత్రను చెబుతూ ఉన్నంత వరకు కూడా నా స్మరణ నీకు రాకుండా ఉండుగాక అని రాధాదేవి చెప్పినందువల్ల భాగవతంలో ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధ అంతము వరకు శ్రీకృష్ణ చరిత్రను శుక మహర్షి చెప్పినా రాధాదేవి వృత్తాంతం మాత్రం ఏ సందర్భాన కనిపించకపోవడానికి ఇదొక కారణం అని ఆనంద బృందావన చెంపు అన్నటువంటి ఒక కావ్యంలో తెలుస్తుంది. ఆ విధంగా శుక మహర్షి భాగవతాన్ని పరీక్షిణ్ మహారాజుకు చెబుతారు. పరీక్షిణ్ మహారాజుకు 7 రోజులలో తనకు మరణం సంప్రాప్తిస్తుంది అని చెప్పి తెలుసుకొని ఈ 7 రోజుల్లో ఏం చేయాలి అని మహాముహులందరూ కూర్చొని ఉన్నారు. వ్యాస మహర్షి కూర్చొని ఉన్నారు, పరాశరుడు కూర్చొని ఉన్నారు, వశిష్ట మహర్షి కూర్చొని ఉన్నారు. అల్లంత దూరాన ఒక బాలుడు చిన్న వస్త్రాన్ని ధరించి, కౌపీనం లాంటి వస్త్రాన్ని ధరించి దూరంగా కూర్చొని ఉన్నారు. ఒక విరక్తుడై కూర్చొని ఉన్నారు. పరీక్షిణ్ మహారాజు వ్యాసుడి దగ్గరికి వెళ్ళి అడిగితే వ్యాస మహర్షి అన్నారు, కృష్ణుడికి సంబంధించినటువంటి విషయములను చెప్పడానికి మాకెవ్వరికీ కూడా అర్హత లేదయ్యా, అదిగో అల్లంత దూరాన కూర్చొని ఉన్నాడే ఒక బాలుడు, ఆయనైతే చాలా చక్కగా చెప్పగలడు, ఆయన్ని వెళ్ళి అడుగు అని మహామహులైనటువంటి మహర్షులందరూ శుక మహర్షిని చూపెట్టి చెప్పినందువల్ల పరీక్షిణ్ మహారాజు శుక మహర్షి దగ్గరకు వచ్చి ప్రార్థిస్తే చెప్పినటువంటి దివ్య పురాణం శ్రీమద్భాగవత మహాపురాణం. అందుకే శుకముఖ నిర్గళిత అమృతరస ఫలం పిబత భాగవతం రసమాలయం అని. 4వ రోజు వరకు కూడా శ్రీకృష్ణ చరిత్ర రాలేదు. అటువంటి శ్రీకృష్ణ చరిత్రను వినడాని కోసమే కూర్చున్న పరీక్షిణ్ మహారాజుకి 4 రోజులు గడిచినా దప్పిక వేయలేదు, ఆకలి కలగలేదు. అటు చెబుతున్న శుక మహర్షి, వింటున్నటువంటి పరీక్షిణ్ మహారాజు, ఇరువురు కూడా భగవంతుని యొక్క కథలో లీనమై నడిచినటువంటి ఒక దివ్యమైనటువంటి శ్రీకృష్ణ చరిత్ర. అందుకే శుక వాగమృత అబ్ది ఇందవే నమః, అమృతమనబడేటటువంటి సముద్రములో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి విషయములని ఈ సందర్భంలో మనం గుర్తు తెచ్చుకోవాలి. పరీక్షిణ్ మహారాజుకి శుక మహర్షి శ్రీకృష్ణుని యొక్క విషయములను చెప్పడానికి ప్రారంభిస్తూ ఉంటే దేవతలందరూ కూడా పరుగు పరుగున వచ్చారట. వస్తూ ఒక్కొక్కరి చేతిలోనూ అమృతంతో నిండినటువంటి ఒక చిన్న పాత్రలను తీసుకుని వచ్చి శుక మహర్షి ముందు పెట్టి, మహర్షి ఇదిగో ఈ పరీక్షిణ్ మహారాజు 7 రోజులలో మృత్యువు సంభవిస్తుందనే కదా,
ఈ కృష్ణ చరిత్రను వినడానికి వచ్చినది. ఆ మహారాజుని ఈ అమృతం తాగనండి, మృత్యువు ఎల్లప్పుడూ కూడా దరిచేరదు, ఈ అమృతం తీసుకొని వెళ్ళిపోమ్మనండి, ఆ కృష్ణ చరిత్ర ఏదో మాకు చెప్పండి అని దేవతలు అడిగితే శుకమహర్షి అన్నారట, భాగవతం వినడానికి శ్రీకృష్ణ పరమాత్మ లీలలను అర్థం చేసుకోవడానికి విరక్తి కావాలి, మీలో రక్తి ఉన్నది కానీ విరక్తి లేదు, కాబట్టి మీకు శ్రీకృష్ణ చరిత్రను చెప్పడానికి వీలు కాదు అని దేవతలని తిప్పి పంపి పరీక్షణ్ మహారాజుకి దివ్యమైనటువంటి శ్రీకృష్ణ లీలలను శుక మహర్షి చెప్పి ఉన్నారే, అటువంటి శుకముఖ నుంచి వెలువడినటువంటి అమృతరస తుల్యమైనటువంటి శ్రీమద్భాగవతం. ఆ శ్రీమద్భాగవతాన్ని కీర్తిస్తూ చెప్పేటటువంటి పిబంతం త్వన్ముఖాంభోజాత్ చ్యుతం హరికథామృతం, మహర్షి నీ యొక్క నోటి నుంచి వెలువడేటటువంటి ఈ హరికథలను వింటూ ఉంటే ఇంత మధురమైనదా హరికథలు నాకు అనిపిస్తోన్నది అని పరీక్షణ్ మహారాజు అంటారే. పరీక్షణ్ మహారాజుకి ఒక విషయం గుర్తుకు వచ్చి శుక మహర్షితో చెబుతారు, ఇన్ని రోజులు కూడా లోకములో ప్రాకృతికమైనటువంటి మధుర పదార్థముల కోసం ఆశపడినటువంటి నాలుక ఇది, కానీ అంతకన్నా గొప్ప మధురమైనటువంటి, మధురము అంటే తీయనైనా అని అర్థం, అంతకన్నా గొప్ప మధురమైనటువంటి పదార్థం శ్రీకృష్ణ యొక్క దివ్య రూపం, ఆ రూపానికి సంబంధించినటువంటి హరికథలు ఇంత గొప్పవా, ఇంత మధురమైనటువంటివా, ఇన్ని రోజులు జీవిత కాలాన్నంతా కూడా నేను వృధాగా వెళ్ళబుచ్చానే అని పరీక్షణ్ మహారాజు శుక మహర్షి దగ్గర బాధపడుతారే. అంతటి గొప్ప శుక మహర్షి వాగమృతముగ్గా వెలువడినటువంటి ఒక దివ్య పురాణం శుకవాగమృతాబ్దీందవే నమః అన్నటువంటి తిరునామము ద్వారా కనిపిస్తుంది. ఈ దివ్య తిరునామము ద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములలో శతకోటి నమస్కారములు సమర్పిస్తూ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని వ్యాసుడి యొక్క కుమారుడైనటువంటి శుకతాతం తపోనిధిం, వ్యాసుణ్ణి నేరుగా వ్యాసమహర్షి అని నమస్కరించడానికన్నా శుక మహర్షికి తండ్రి అయినటువంటి నీకు నమస్కారములు అని చెప్పి చెబితే ఆ వ్యాసుడికి సంతోషమట. అంటే శుకుడికి అంత గొప్పతనం ఇవ్వబడింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరిత్ర శ్రీమద్భాగవతములో 10వ స్కంధములో అద్భుతంగా కీర్తించబడింది. అంత చక్కగా కృష్ణుని యొక్క దివ్య చరిత్రను మనకు అందించినటువంటి శుక మహర్షిని మనసా స్మరిస్తూ నమస్కారములు తెలియజేసుకుంటూ స్వామివారి యొక్క దివ్య చరణారవిందములలో కూడా నమస్మాంజలు సమర్పిస్తూ అనుగ్రహించమని ప్రార్థిద్దాం.